हाई फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स हेयर बंपिट्स गुरिंची चेप्तुन्नानंडी इवच्ची मन की ఇలా ఉంటాయి చూసారా ఇక్కడ ఫిగర్ ఇచ్చాను ఈ విధంగా ఉంటాయి స్మాల్ సైజ్ మీడియం సైజ్ అలాగే బిగ్ సైజు ఇవి వచ్చి మనకి హెయిర్ పఫ్ అన్నీ ఒక 2-3 మినిట్స్లో ఈ హెయిర్ షెల్స్ అనేవి అయిపోతాయి అలాగే ఇవి చాలా థిన్ హెయిర్ వాళ్ళకి చాలా సూట్ అవుతాయండి అలాగే మనకి పార్టీస్కి వెడ్డింగ్స్కి కూడా ఇవి మనకి లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి ఈ హెయిర్ షెల్స్ అనేవి చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి వచ్చి మనం ఈ టూల్స్ని యూజ్ చేసి మనం ఈ అదే స్మాల్ సైజ్ మీడియం సైజ్ అలాగే బిగ్ సైజు ఇవచ్చే మనకి వాల్యూమేజ్ హెయిర్ లాగా కనిపిస్తాయండి చాలా థిన్గా ఉన్న హెయిర్ వాళ్ళకైతే ఇవి బాగా సెట్ అవుతాయి అలాగే లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి ఫస్ట్ హెయిర్ స్టైల్ వచ్చి ఇక్కడ ఫిగర్ ఉంది చూసారా ఈ హెయిర్ స్టైల్ అనేది నేను వేస్తున్నాను స్మాల్ సైజ్ హెయిర్ పఫ్ అనేది యూజ్ చేస్తున్నానండి ఇక్కడ వచ్చి మన హైబ్రో కార్నర్ ఉందిగా ఫ్రెండ్స్ అక్కడి నుంచి మనం సెక్షన్ అనేది తీసుకుంటున్నాను హెయిర్ పఫ్కి మనం ఈ హైబ్రో కార్నర్ ఉంది కదా ఇక్కడి నుంచి మనం సెక్షన్ అనేది రాని చేయాలండి ఈ విధంగా నేను ఇటు సైడ్ రెండు సైడ్లు కూడా ఈ విధంగా సెక్షన్ అనేది తీసుకుంటున్నాను తీసుకొని ఇక్కడ వచ్చి నేను స్మాల్ సైజు బంపిట్ని యూజ్ చేస్తున్నాను వీటిని బంపిట్స్ అంటారు అలాగే బనానా బంపిట్స్ అంటారు అలాగే హెయిర్ పఫ్ క్లిప్స్ అంటారు ఈ విధంగా రకరకాలుగా అంటారండి ఇవి వచ్చి తిని హెయిర్ వాళ్ళకి చాలా బాగుంటాయి ఈ విధంగా ఈ బంపిట్ అనేది నేను పెట్టేశానండి ఇక్కడ మనకి ఈ బంఫిట్ క్లిప్ అనేది ఫస్ట్ వన్ తీసుకున్నానండి ఇక్కడ పెట్టేస్తాను ఇది చూసారా హెయిర్కి స్టిక్కీ అయిపోయింది మనకి లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది డిస్టర్బెన్స్ ఉండదు హెయిర్ పఫ్ అనేది మనం వేసుకుంటే కొంతమందికి లూజ్ అయిపోతుంటుంది ఈ టూల్స్ అనేవి యూజ్ చేసి మనం ఈ విధంగా పఫ్ క్లిప్ అనేది మనం పెట్టుకోవడం వలన చాలాసేపు ఉంటుందండి అలాగే ఫోర్ హెడ్ దగ్గర చాలామందికి పలచగా ఉంటుంది హెయిర్ వాళ్ళు కూడా ఈ టూల్స్ యూజ్ చేయడం వలన హెయిర్ అనేది వాల్యూమైజ్గా కనిపిస్తుంది ఇక్కడ వచ్చి నేను సుజాత పిన్స్ అండి ఈ పిన్స్ పెడుతున్నాను ఈ పిన్స్ అనేది పెట్టడం కూడా పిన్ పైన పిన్ రానియాలండి ఒక పిన్ ఒక దగ్గర ఒక పిన్ ఇంకో దగ్గర పెట్టలొద్దు చూడండి ఒకసారి నేను ఇంటూ ఆకారంలో పెట్టాను ఈ పిన్ను చూడండి ఒకసారి ఈ విధంగా పిన్ అనేది పెట్టడం వల్ల మనకి అది క్లిప్ అనేది చాలా టైట్గా ఉంటుంది హెయిర్ అనేది లూజ్ అవ్వదు ఒకసారి మీరు వెడ్డింగ్ కానీ పార్టీ కానీ వెళ్ళేటప్పుడైతే కనుక ఈ విధంగా మీరు ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళు అయితే కనుక ఈ విధంగా మీరు ఒకసారి హెయిర్ సెట్టింగ్ స్ప్రేని స్ప్రే చేసేసుకోండి దీనివలన మనకి అక్కడ స్టిక్కీ అని అయిపోతుంది చూసారు కదా ఫస్ట్ హెయిర్ స్టైల్ వచ్చి ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చి సెకండ్ బంఫిట్ని యూజ్ చేస్తున్నానండి ఇది వచ్చి ఇంకొంచెం పెద్ద సైజ్ అన్నమాట ఈ విధంగా ఉంటుంది ఫిగర్ చూడండి పైన ఇచ్చాను నేను ఈ విధంగా ఇక్కడ మీకు చెప్పాను కదా సెక్షన్ ఏ విధంగా తీసుకోవాలో హైబ్రో కార్నర్ దగ్గర నుంచి తీసుకోవాలి ఈ విధంగా నేను సెకండ్ టూల్ కూడా పెట్టేశాను చూడండి ఈ విధంగా పెట్టిన తర్వాత పిన్స్ మీకు పెట్టడం చూపించా కదా పిన్ పైన పిన్ రానివ్వాలి ఇంటూ ఆకారంలో ఈ విధంగా పిన్స్ అనేవి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మీరు ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళు అయితే కొంచెం మనం పఫ్ పెట్టిన దగ్గర క్లిప్స్ పెట్టిన దగ్గర కొంచెం హెయిర్ సెట్టింగ్ స్ప్రే అనేది పెట్టేసుకోవచ్చు ఇవి చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇది వచ్చి సెకండ్ హెయిర్ స్టైల్ అండి ఫస్ట్ వన్ అయిపోయింది ఇది వచ్చి సెకండ్ హెయిర్ స్టైలు ఇది థిన్ హెయిర్ వాళ్ళకి చాలా యూజ్ అవుతాయండి ఈ పఫ్స్ అనేవి హెయిర్ అనేది మనకి వాల్యూమైజ్గా కనిపిస్తుంది అలాగే మనకి అలాగే లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే పార్టీస్కి వెడ్డింగ్స్కి అలాగే ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ పఫ్ అనేది ఈ విధంగా పెట్టుకుండడం వల్ల మనకి లుకింగ్ అనేది చాలా బాగుంటుంది ఇది వచ్చి సెకండ్ హెయిర్ స్టైల్ కంప్లీట్ అయింది నెక్స్ట్ వన్ వచ్చి థర్డ్ అండి ఇది వచ్చి ఇంకా హైగా ఉంటుంది ఈ బంఫిట్ అనేది చాలా వాల్యూమైజ్గా ఉంటుంది కాబట్టి అది ఏ విధంగా ఉంటుంది చూద్దాము కొంచెం నేను ఇక్కడ సెక్షన్ అనేది తీసేస్తున్నాను ఫ్రంట్కి పెడుతున్నానండి బాగా ఇది అసలు మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పఫ్ వేసుకునే వాళ్ళు చాలా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితే ఈ టూల్స్ని యూజ్ చేసి ఈ బనానా బంఫిట్స్ని యూజ్ చేసి మనం ఈజీగా పఫ్ అనేది క్రియేట్ చేసేసుకోవచ్చు చూసారా ఈ విధంగా ఉంటుంది దీన్ని కొంచెం మనం సెట్ చేసేద్దాము హెయిర్ నీట్గా కోమ్ చేసేద్దాము అలాగే బ్రష్తో కోమ్ చేసేద్దాము నీట్గా కొంచెం సెట్ చేసేసుకొని ఈ విధంగా పిన్స్ అనేవి పెట్టేసుకోవాలండి పిన్స్ పెట్టడం ఆల్రెడీ చెప్పా కదా పిన్ పైన పిన్ అనేది రావాలి ఇంటూ ఆ కర్మలో రావాలి ఈ విధంగా ఒకసారి మీరు స్ప్రే చేసేసుకోండి ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళు అయితే ఈ విధంగా 3 ఈజీ హెయిర్ స్టైల్స్ అనేవి మనం ఈ హెయిర్ బనానా బంపిట్స్తో అలాగే హెయిర్ బంపిట్స్తో ఈ విధంగా 3 పఫ్ హెయిర్ స్టైల్స్ అనేవి మనం ఈజీగా వేసుకోవచ్చు కొంచెం స్మాల్ సైజ్ ఇష్టపడే వాళ్ళు స్మాల్ సైజ్ అలాగే మీడియం సైజ్ ఇష్టపడే వాళ్ళు మీడియం సైజ్ అలాగే ఎక్కువ వాల్యూమైజ్గా హెయిర్ ఇష్టపడేవాళ్ళు ఎక్కువగా ఈ విధంగా థర్డ్ వన్ అనేది యూజ్ చేసుకొని ఈ విధంగా ఈ టూల్స్ అనేది బనానా బంపిట్స్
పఫ్ హెయిర్ స్టైల్స్ పఫ్ క్లిప్స్ అనేవి యూజ్ చేసుకొని మనం హెయిర్ స్టైల్స్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఈజీగా 3 పఫ్ హెయిర్ స్టైల్స్ని మనం ఏ విధంగా వేసుకోవాలి వాల్యూమైజ్గా, అలాగే థిన్ హెయిర్ వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్సెల్కి నోటిఫికేషన్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.